ఈవీఎంల ట్యాంపరింగ్ కు ప్రయత్నించిన టీడీపీ నేతలే ఈసీపై ఆరోపణలు చేయడం విడ్డూరమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఈవీఎంలపై ఆరోపిస్తున్నారని, 2014లో ఇదే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు వాటినే తప్పు పడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఓటమిని ఎన్నికల కమిషన్ పై రుద్దాలని చూస్తున్నారని, మోదీని కేసీఆర్ ను తిడితే బాబుకు ఆంధ్రాలో ఓటేస్తారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించారు, తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుందని చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం ద్వారా తెలుసుకున్న తర్వాత ఎన్నికలు ప్రారంభమైనటువంటి 3 గంటల నుంచినే అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులు అనుమానాలు కలిగించేటువంటి వ్యవస్థను